రాష్ట్రపతి ఎన్నికల ఘట్టం ముగిశాక ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల ఘట్టం ప్రారంభం కాబోతుంది. ఇక తాజాగా ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జగదీప్ ధన్కర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా మద్దతు ప్రకటించింది. తాజాగా ఇది ఎంపీలే కదా, రాజ్యసభ లోక్సభ సభ్యుల ఓటింగే కాబట్టి అక్కడ జగదీప్ ధన్కర్ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ లోక్సభ సభ్యులందరితో కూడా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించింది. ఇది ప్రకటించాం, అట్లాగే ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతు ఇస్తోందని చెప్పి ప్రకటించారు. తద్వారా మీరు ఉపరాష్ట్రపతి కావాలి, రాజ్యసభలో బాధ్యతాయుతంగా సాగాలన్నటువంటి కోరికని వెలిబుచ్చారు. ఓవరాల్గా ఇది కీలక పరిణామం వల్ల ఎన్డీఏకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికి మద్దతు ప్రకటించడం, క్రిందటిసారి కూడా వాళ్ళు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నికల్లో అప్పట్లో మద్దతు ప్రకటించారు, ఇప్పుడు ఇక్కడ మద్దతు ప్రకటిస్తున్నారు. ఏది అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు.